అస్మత్ గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః. ఈ వీడియో వీక్షిస్తున్న భాగవతులందరికీ అడియన్ పద్మజ రామానుజదాసి నమస్సుమాంజలతో ప్రస్తుతం మనం శ్రీరంగం అరంగ నగరం పదనమర్పాడు పెరుమాళ్ సన్నిధిలో ఉన్నామండి. ఉత్తర వీధిలో ఉన్నాం, ఉత్తర వీధిలో ఉన్నాము. ఇప్పుడు తెప్పోత్సవంలో భాగంగా తిరువీధి ఉత్సవం జరుగుతుందండి. స్వామి ఏం చేస్తున్నారు, గజరాజులు రెండింటి వెనకాల మన నంబెరమాళ్ ఏం చేస్తున్నారు, నంబెరమాళ్ పొరప్పాడు ఇప్పుడు మీకు చూపిస్తున్నాము. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి యొక్క తిరువీధి ఉత్సవం వస్తుందండి. స్వామి నంబెరమాళ్ యొక్క తిరువీధి ఉత్సవం గజరాజు మెడలో చూసారా, రంగనాథుడి లాకెట్ గజరాజు మెడలో. అదిగోండి, రెండు గుర్రాలు కూడా వస్తున్నాయి. రాజు కదులుతుంటే ఈ విధంగా లేకపోతే ఎలా అండి? చూడండి, రాజాది రాజు రంగరాజు మన నంబెరమాళ్ళు వస్తూ ఉన్నారు. ముందంతా మన ఆళ్వార్గల్ వాడి అరుళి చెయ్యల్ వాడి అన్నట్లుగా ద్రవిడ వేద పండితులు ఏం చేస్తున్నారు, ద్రవిడ వేద పండితులు ఏం చేస్తున్నారు. అదిగోండి, నంబెరమాళ్ ఏం చేస్తున్నారు పొరపాడలుగా. చూడండి చూడండి, స్వామి స్వామి దర్శనం అవ్వలేదు. తక్కువ అడుగు కొడుకుని తిరా నంబర్ మాల్ దివ్య త్రివిడి గలేస్తాం. ఆసన పద్మత్తుల అజితిన త్రివిడిగలిమాయ నిర్కిరణిలయ నమక తంజం. ఇంకా అంత అసలు బాగా ఎందుకు అలా అడ్డం పెట్టారు, వెనకాల సంస్కృత వేద పండితులు వస్తున్నారు. ముందు ద్రవిడ వేద పండితులు, వెనకాల సంస్కృత వేద పండితులు. అదిగో నంబెరమాళ్ ఇదిగోండి, ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తున్నారు స్వామి నంబెరమాళ్. ఇరు పాదతాంగిగా తీసుకువెళ్తున్నారు, వారి అదృష్టమే అదృష్టం. స్వాముల గోష్ఠి చూస్తున్నారు, రియల్ గోష్ఠి. శ్రీమతే రామానుజాయ నమః. తిరువీధి ఉత్సవం అనంతరం ఇక్కడ రంగరంగ మండపంలో ఉన్నటువంటి ఈ మండపంలో వేయించేశారండి స్వామి నంబెరమాళ్ళు. చూడండి ఎంత దివ్యంగా అనుగ్రహిస్తున్నారు దర్శనం. మొన్ననే మనం ముముక్షపడి అనుభవించుకున్నాము. తిరు కైలే పిడిత దివ్యాయుధంగళం వైతంజల్ ఎంద్ర హయ్యం కవిత ముడియుం ముహమం ఆసన పద్మతలే అళుత్తిన తిరువడి గళిమాయ్ నిర్కిర నిలయే నమకు తంజం అన్న విధంగా చక్కగా ఒక అభయహస్తము, ఒక చేతిలో గదతో స్వామి చతుర్భుజాలతో వేయించేస్తుంటారండి. మాలలో మనకు కనిపించటం లేదు, కానీ నంబెరమాళ్ళు ప్రయోగ చక్రంతో వేయించేస్తుంటారు. ఆయన చుట్టపక్కలు చూసారా ఎంత బాగున్నారో, ఆభరణాలు చూసారా, ఆభరణాలకి వన్ని తెచ్చేటట్లుగా ఆభరణ తొక్కు అడుగు కొడుక్కుంపిరా అన్నట్లుగా ఉన్నారు స్వామి. తులసితో చక్కగా ఆరాధన చేస్తున్నారు. తిరువడిగళ్ళు సేవ అవుతుంది చూడండి, శ్రీ సఠారి సేవ అవుతుంది, తిరువడిగళ్ళు సేవ అవుతుంది. ఇందాక పరిపూర్ణంగా మీకు సేవించలేకపోయింది దాసరు, సేవింపలేకపోయింది దాసరాలు. తిరువీధి ఉత్సవంలో స్వామికి ఎండబడుతుందని తెరవేశారు, ఇప్పుడు చక్కగా సేవ అవుతుంది చూడండి.
శ్రీమతి రామానుజర్ భాగవత ఇప్పుడు మీకు చూపిస్తున్నది తిరుకచ్చనమ్మ గారు అండి. సన్నిధి శ్రీరంగంలో స్వామి తిరుకచ్చనమ్మ గారి యొక్క వార్షిక తిరునక్షత్రం. ఈరోజు చాలా దివ్యంగా అలంకారం చేసి ఏం చెప్పు చేశారు. వెనకాల మూలవరులు ఉంటారు మీకు ఈ పక్కన. శ్రీమతి రామానుజ నమః. ఇప్పుడు మనం సేవించుకున్నది తిరుకచ్చనమ్మ గారి సన్నిధి అండి. శ్రీరంగంలో విరాట్ గరుడ ఆళ్వార్ల యొక్క పక్కనే ఉంటుందండి. మనకి గరుడ తోపు అంటారు దీన్ని, పక్షిరాజు తోపు అని కూడా పిలుస్తారు ఈ ప్రాకారాన్ని, ఈ మండపాన్ని. అక్కడ మనకి మధ్యలో తిరుకచ్చనమ్మ గారి మూలవరులు ఉంటారు. బయట మీకు చూపించింది ఉత్సవర్లు అండి. వారికి ఎడమ మనకి కుడివైపున వరదరాజ పెరుమాళ్ళు వేంచేసి ఉన్నారు, ఎడమ వైపున లక్ష్మీనారాయణ పెరుమాళ్ళు వేంచేసి ఉన్నారు. ఈ సన్నిధిలోనే ఒకే స్తంభంలో నవ నారసింహులు వేంచేసి ఉంటారు. అక్కడ వీడియో తీయకూడదన్నారు కాబట్టి మీకు చూపించడం లేదండి. ఇక్కడ ఈరోజు వార్షిక తిరునక్షత్ర మహోత్సవం. తిరుకచ్చనమ్మ గారు అంటే ఆలవట్ట కైంకర్యం చేసేవారు వరదరాజ పెరుమాళ్ళకి, భగవత్ రామానుజాచార్యులు వారి యొక్క ఒక ఆచార్యులు తిరుకచ్చనమ్మ గారు. వీరి వద్ద సమాశ్రణాలు అవ్వాలనుకున్నారు రామానుజుల వారు. అంత విశేషమైన రోజున మనం ఇక్కడ సేవించుకోవటం మన భాగ్య విశేషం.